కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఆత్మ కమిటీ చైర్మన్ భాస్కరాచారి ఎంపీపీ సాయుడు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్దచెప్పాల గ్రామానికి చెందిన రాకేష్ అనే యువకుడు టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడంతో పాటు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. ఇటీవల విద్యుత్ షాక్తో రాకేష్ మృతి చెందడంతో టిఆర్ఎస్ పార్టీ తరపున 2 లక్షల ఇన్సూరెన్స్ మంజూరు కావడం జరిగిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన రాకేష్ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ద్వారా ఇన్సూరెన్స్ రావడం జరిగిందన్నారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేయడం జరుగుతుందన్నారు. మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి రాకేష్ మృతి చెందిన విషయాన్ని తెలియగానే పార్టీ తరపున ఇన్సూరెన్స్ మంజూరు చేయడం జరిగిందని వారు వెల్లడించారు. అనంతరం బాధిత కుటుంబానికి 2 లక్షల ఇన్సూరెన్స్ చెక్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు లింగం, మాజీ ఎంపీటీసీ బైరయ్య పలువురు పాల్గొన్నారు. 2 లక్షల చెక్కు మా చెప్పాల గ్రామానికి చెందినటువంటి బెస్తగొల్ల రాకేష్ కరెంట్ షాట్ వలన మరణించడం జరిగింది. ఇది విషయాన్ని గౌరవ ఎంపీ గారి దృష్టికి తీసుకుపోవడంతో తక్షణమే 2 లక్షల రూపాయల చెక్కు మంజూరు ఇవ్వడం జరిగింది. మరి వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పథకాలు చేపట్టిండో ప్రతి పథకం ఇవాళ తెలంగాణ ప్రజలకు ఆదర్శవంతంగా తీసుకోవలసినటువంటి విషయం. మరి వాస్తవంగా కొన్ని సందర్భాలలో ఇప్పుడు రైతుకు సంబంధించినటువంటి అన్ఎక్స్పెక్టెడ్ మనిషి చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి సందర్భంలో దానికి బదులు సభ్యత్వం నామోదు రాకేష్ మావాడు అనే దాని మీద ఈరోజు 2 లక్షల రూపాయలు రాకేష్ తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఏదేమైనా కొన్ని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా ప్రతి నెలల 1 కోటి రూపాయలు మా కాన్స్టిట్యూషన్లో మేము చెక్కులు ఇస్తున్నాం. దానిలో భాగంగా మినిమం నా మండల్లో 50 లక్షల రూపాయల చెక్కులు ప్రతి నెల వస్తున్నాయి అనేది కూడా మీడియా మిత్రులు చూస్తారు, ప్రజలు చూస్తారు. కాబట్టి ఈ కార్యక్రమంలో మరి ఆత్మ కమిటీ చైర్మన్ భాస్కర్ అన్న గారు, మరి పార్టీ ప్రెసిడెంట్ మద్దిగుడ్డ సత్యం గారు, మరి మా సీనియర్ నాయకుడు రవీందర్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, మరి అలాగే పార్టీ ప్రెసిడెంట్ అంజిరెడ్డి గారు, మరి మాజీ ఎక్స్ సార్ ఎంపీటీసీ మా బైరన్న వర్యులు, తన్నీరు హరీష్ రావు గారు, మరియు గౌరవ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా యొక్క పార్టీ కార్యకర్త గ్రామం పెద్దచెప్పాల గ్రామంలో ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. మరి టీఆర్ఎస్ పార్టీ